వాస్తవం అబద్ధమే ఉంది అందులో, నిజమే కదా? ఇప్పుడేంటి, మేము అధికారం రాకముందే చెప్పాము, అమరావతిలో నుంచి పేదల తాలూకా భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరిట దళితుల తాలూకా భూముల్ని మబ్బిపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, ఆయన అనుచరులు, ఆ వర్గం వారు అందరూ కలిపి దోచుకుతున్నారు, ఇది వాస్తవాలు అని చెప్పి చెప్పాము. అదే వాస్తవం. దాన్ని కమిటీలు ఏమైనా ఇవ్వాలంటే మా రిపోర్ట్లు, నాకు తెలుసు అది వాస్తవం. అది ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ చూడలేదు కానీ వాస్తవంలే అవన్నీ. నేను మీ ఇవ్వలేదు, పత్రికలు వచ్చాక, మీ పత్రికలు వచ్చాయి కదా, మీ పత్రికలు అబద్ధాలు రాస్తాయా? చేస్తారు, నేను చేయం చేస్తారు. చట్టం దాన్ని మేనేజ్ చేసుకుపోతే, చట్టం దాన్ని మేనేజ్ చేసుకెళ్తా. ఆగదు, ఏది ఆగదు, ఏది ఆగదు. చేస్తే మీరు మీడల్తో అడిగిస్తారా? శ్రీరా మీడల్తోని అడిగిస్తే చేస్తే అమ్మమ్మ చేశారు మమ్మల్ని కక్ష చేసుకోండి, చేయకపోతే అమ్మ చేయలేదు అంటారు. మన చేశారు చేశారంటే మన మన అచ్చెన్నాయుడు గారి మీద వచ్చి ఈఎస్ఎస్ క్యాము దమ్మి చేస్తే చేయడానికి సేపు దమ్ముంటే చేయండి చూడండి టూ టూ అన్నారు. చేసేపు వచ్చి అమ్మమ్మ ఇది అన్యాయం, ఇది ఇది అక్రమం ఇది అన్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా తప్పకుండా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించి తప్పు చేసిన వారు ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు, తప్పు చేయడం మీద చేయని వాళ్ళ మీద ఏది ఆపాదించలేదు. ఒకవేళ ఎవరైనా అంటే తప్పు మీ అంది తప్పైపోయింది అది కాదని కూడా అంటాం, తప్పే ఉంది కానీ తప్పు చేసిన క్షమించలేదు. ఇవన్నీ మనం మరి ప్రజలు చాలా కోటి మనం వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ లిస్టే మన లిస్ట్ పెడతాం క్యాబినెట్ వాళ్ళు కూడా తెలుగుదేశం కూడా క్యాబినెట్లో పెట్టుకోవచ్చని లేకపోతే ఇచ్చేద్దాం. ఏం మాటలు మీవి? ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాబినెట్లో ఆ మంత్రులు వచ్చి ఉంటారు తప్ప అనుచరులు ఏంటి? భారత రాజ్యాంగం ఉంది, లేదు ప్రతిపక్షాలు కూడా పెట్టుకొని చేద్దామని చేయొచ్చు, తప్పేముంది? ఏం మరి లేకపోతే ఎవరు చంద్రబాబు నాయుడు లోకేష్ పంపిణీ అందులో సభ్యుల కింద అప్పుడే అప్పుడు ఎంక్వైరీ చేద్దాం, అప్పుడు నిజాయితీ వస్తాయా? ఆ కరకట్ రోడ్ వేయలేదు, లేదు వాళ్ళు ఇచ్చిన ఏదైతే సిఆర్డీ తాలూకా పరిధులు ఉన్నాయో పరిధిని ఎందుకు తప్పించవలసి వచ్చింది? ఎందుకు చంద్రబాబు నాయుడు తాలూకా వియంకుడికి వచ్చి ఆ భూముల్లో వచ్చి మళ్ళీ దారదత్వం చేయవలసి వచ్చింది ఏపీఎస్సీ భూముల్ని? ఎందుకు ఆ భూముల్లో వచ్చి ఈ సిఆర్డీ పరిధి నుంచి తప్పించవలసి వచ్చింది? ఎందుకు సుజనా చౌదరి తాలూకా చుట్టాలు పక్కాలు అందరూ కూడా అందులో వచ్చి ఉండి వాటిని ఎందుకు తప్పించవలసి వచ్చింది? ఎందుకు ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారి తాలూకా బినామీలు వచ్చి మన అక్కడ అన్ని వందల ఎకరాలు కొనవలసి వచ్చింది? ఎందుకు లింగమైన నమేశాలు భూమిని వచ్చి ఉన్నదాన్ని దాన్ని వచ్చి ఈ దీన్ని జిఆర్డి పరిధి నుంచి దాన్ని తప్పించవలసి వచ్చింది? దాన్ని తప్ప నేను అబద్ధాలా? మరి వాళ్ళంతా స్వామిత ఉన్నా లేకపోతే మేము స్వామితగా ఉన్నాం కదా, మరి మాకెందుకు అక్కడ ఒక ఎకరం కూడా మేము కొనుక్కోలేపాము? అనంతపూర్ ఉన్న వాళ్ళు, కర్నూలులో ఉన్న వాళ్ళు, కడపలో ఉన్న వచ్చి ఇక్కడ ఉంది భూములు కొనాలా? వాళ్ళ ఊరు లేవా? చెప్పమ్మా. మరి అంతా కిట్ పోగను ఇవన్నీ కాదా, లాలుచి కాదా, ఏమైనా ఏంటి ఏంటన్నారు? ఎవరు ఆయన ఉద్దేశం? వాళ్ళు చెప్పినట్టు చేస్తే బాగున్నట్టు కాదు, వాళ్ళు కాదనుకుంటే కాదండి. ఏంటి మూడు ఏడు దొక్కుల పాలన ఆస్కార పథకంలో నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుని మహిళలందరికీ కూడా వాళ్ళ దాడికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కలమ వాళ్ళు నిలబెట్టుకుని ఏర్పాటు చేయడం అనేది దొక్కలకు పాలన? లేదు ఇది బకాయిలు పెట్టించిన ఆరోగ్య బకాయిలన్నీ హాస్పిటల్కి తీర్చి నిన్న ఇలాంటి కోవిడ్ సమయంలో వచ్చి హాస్పిటల్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేయడం దొక్కలకు పాలన?
లేదు పక్కలు పెట్టేసి కాలేజీలు మూసుకుని వెళ్ళిపోతున్న చదువు చదువు విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించి వాళ్ళకి వచ్చి చేయడం అనేది తొక్కలకు పాలనా? ఏంటి తొక్కలకు పాలనా? లేదు తెగులు మేము బట్టలు ఆడేసుకోవాలని చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఇవాళ ఉచ్చు తీసుకొచ్చి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తూ రాబోయే ముప్పై సంవత్సరాలకి ఇంతకుముందు 5 రూపాయలు 50 పైసలకు వచ్చి ఒక యూనిట్కి వచ్చి పవర్ను కొనుక్కున్న నేపథ్యము 5 రూపాయలు దానికి వీలింగ్ ఛార్జ్ కలిపి 7 రూపాయలు కొన్ని పరిస్థితుల్లో దాన్ని ఇవాళ 3 రూపాయలకి వచ్చేటట్లు సుమారు 10,000 మెగావాట్ని మరి అదనంగా తీసుకొచ్చి రేపు రైతుకు వచ్చి స్వాస్థ్యంగా రైతుకు ఉద్యోగం ఇవ్వాలని ప్రయత్నం చేయడం అది తొక్కలకు పాలనా? ఏంటి తొక్కలకు పాలన? ఏం చెప్తాడు రామకృష్ణ తొక్కలకు పాలన? లేదు 50,000 కోట్లు రాష్ట్రాన్ని వచ్చి ఇంకో 170,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తీసుకుని పేకమయ్యి అప్పులు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి తీసుకుని తొక్కలకు పాలన? వాళ్ళు తొక్కల పాలన, మాది తొక్కల పాలన? మాట్లాడాలమ్మా, నవ్విపోదారు ఎవరైనా సరే. నిన్న చేస్తాము, ఈ కోవిడ్ ఇవన్నీ కూడా మళ్ళీ దానికోసం నిధులు సేకరిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, చేసి ఫస్ట్ కరకట. నేను అంటుందంటే 5 సంవత్సరాలండి అసలు కరకట రోడ్ని లేపారండి, వెళ్ళడానికి కరెక్ట్ ఉందా చెప్పండి? ఓ ఇంత అయిపోయింది అమరావతి, అంత అయిపోయింది, ఎంత 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 ఉందని పూర్వం మీద ఓ పాట చెప్పినట్టుగా ఆ కరకట రోడ్ లేపారు. అవన్నీ చేస్తున్నాం, త్వరలోనే ఆ కార్యక్రమాలు వచ్చి మొదలు పెడతాం. ఎవరు ఎందుకు చేయము? చేస్తామని నేను చెప్తున్నట్టు చేయమని ఎవరో ప్రచారం చేస్తున్నా ఉంటావు, కానీ ఒక మంత్రిగా నేను చేస్తానని చెప్తున్న మాట నమ్మవా? ఎవరో చేసింది నమ్ముతు పెద్ద పక్కన మాట నమ్ముతున్నావు? ఎవరో మాయమాలు చెందుతాను బాధ్యత వ్యక్తిని 10 మంది కూర్చొని ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఈ మాట నమ్మపోతారా బ్రదర్? ఇది న్యాయమా చెప్పు? నమ్ము, ఓకేనా? బాయ్, సీ యూ.